कमले कमलायताक्षी श्री विष्णु हृत्कमलवासिनी विश्वमातः क्षीरोदजे कमलकोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततम् नमतां शरण्ये। श्रावण मास पर्व संदर्भंगा भक्ति टीवी प्रेक्षकुलकंदरिकी कूडा मुंदुगा అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం శ్రావణ మాసంలో ఉండే కొన్ని విశేషాల గురించి కొద్ది కొద్దిగా తెలుసుకుందాం. అసలు శ్రావణ మాసం ఆ నామం ఎలా వచ్చిందో అందరికీ తెలిసినదే కదా. పౌర్ణమి నాటి చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ మాసానికి ఆ నామం పెట్టడము అనేటువంటిది మన సంప్రదాయంగా వస్తుంది. శ్రవణ నక్షత్రంతో పూర్ణచంద్రుడు కూడి ఉన్నాడు కాబట్టి ఇది శ్రావణ మాసము అనేటువంటి పేరు తెచ్చుకుంది. దీనికి వైదికంగా నభో మాసము అని కూడా పేరు ఉంది. తర్వాత ప్రత్యేకంగా ఒక శ్రీధర మాసము అనేటువంటి వైష్ణవ ద్వాదశ నామాలలోని శ్రీ విష్ణుమూర్తి యొక్క 12 నామాలను కూడా ఈ 12 మాసాలకు సమన్వయించి ఈ శ్రావణ మాసాన్ని మరి శ్రీధర మాసంగా కూడా చెప్తారు అన్నమాట. అసలు ఒకప్పుడు అమావాస్య నుంచి అమావాస్య వరకు గణించేవారు మాసాన్ని. తర్వాత అది పౌర్ణమి నుంచి మొదలైంది అని అన్నమాట ఈ తర్వాత వచ్చినటువంటి మార్పులలో. ఎందుకండి శ్రావణం ఇంత పవిత్ర మాసం అయింది? మొట్టమొదటిది ఇది విష్ణుమూర్తి యొక్క నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం కాబట్టి శ్రవణం శ్రావణముగా అయింది అని. ఇంకా తన పతిదేవుడి యొక్క నక్షత్రం కాబట్టి అమ్మవారికి ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి ఆవిడ కూడా ఎంతో మురిసిపోయేటువంటి మాసము అనేటువంటిది. ఈ మాసంలో ఎన్నో విశేషాలు, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకంటే ఏ రోజు తీసుకుంటే ఆ రోజే చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవ దినంగా మనకి దర్శనీయమవుతూ ఉంటుంది. ఎలాగా ఒక సోమవారం నుంచి తీసుకుందాం అనుకోండి, శ్రావణ సోమవారాలు అని తీసుకుంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి వారం కదా సోమవారము అనగానే. అందువల్ల అటు హరుడికి చాలా ఆనందమైనటువంటి మాసము అనేటువంటిది. సరే మంగళవారం దాకా వచ్చాము అని అనుకోండి, ఆయన అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆయన పత్ని గౌరీదేవిని ఈ మంగళవారాలలో మనం మంగళ గౌరీ వ్రత రూపంగా పూజించుకుంటూ ఉంటాం కాబట్టి ఆ వారాలు చూస్తే అవి విశేషాలుగా కనిపిస్తాయి. శ్రావణ శనివారాలు ఇంకా విశేషం అంటారు. ఇవాళ శ్రావణ శనివారం కదండి అంటారు. దాన్ని శనివార పరంగా వెంకటేశ్వర వైభవంగా పూజించేవారు కొందరైతే ఆంజనేయ స్వామికి ఆయనకి ఇష్టమైనటువంటి రోజుగా శనివారాన్ని పూజించేవాళ్ళు కొంతమంది అంటారు. అంటే ఇలా దేవతానీకం అందరూ కూడా ఇష్టపడేటువంటి అత్యద్భుతమైనటువంటి మాసంగా చెప్తూ శుక్రవారం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ లక్ష్మీదేవి యొక్క ఆ వైభవాన్ని చాటే ఒక అత్యద్భుతమైనటువంటి పవిత్ర మాసంగా దీన్ని చెప్తారు. అప్పుడు ఏమైందండి, ఏ మాసంకి ఆ మాసమే 4 రోజులు, ఏ వారంకి ఆ వారమే 4 రోజులు, 4 రోజులు చూసుకుంటే నెలంతా పండగలే, ఏ రోజు పండగలే. చూడండి, శ్రావణం వచ్చిందంటే చాలు మన ఇళ్ళన్నీ కూడా కొత్త ఇళ్లలాగా మనం చేసుకుని చక్కగా మామిడి తోరణాలతో అలంకరించుకుని ఇటు మంగళవారము నోములతోటి అటు శుక్రవారము లక్ష్మీదేవి యొక్క వ్రతాలతోటి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతంతో అష్టలక్ష్మి వైభవాలతోటి వైభవలక్ష్మి వ్రతాలతోటి ఇదేమిటి అదేమిటి అంత లక్ష్మీ వివర్ధక మాసముగా ఈ శ్రావణ మాసాన్ని చెప్పడము అనేటువంటిది ఉంది. ఇంకొక విషయం చూస్తే దీన్ని మనం 2-3 రకాలుగా ఆలోచించవచ్చు ఈ మాసాన్ని గురించి అని. ఇన్ని రోజులు, ఇంత పవిత్రమైన రోజులు పూజలతో నోములతో వ్రతాలతో ఇలా గడుపుతూ ఉంటే మధ్యలో చెప్పలేనన్ని పండగలన్నీ అహమహమిక అంటే నేనొస్తా నేనొస్తా అన్నట్లుగా 3 జయంతులు ఇదే మాసంలో వస్తాయండి.
అందులో వరాహ జయంతి అనేటువంటిది ఒకటి. ఆ జయంతి వరాహ స్వామి గురించి మనకు ప్రత్యేకంగా ఏమున్నాయి పూజలు అవి అది వరాహ పురాణం చాలా బాగా చెప్తుంది. ఆయన ఒక చరమ శ్లోకం చెప్పాడు అంటే అవతారానికి ప్రధాన లక్ష్యభూతమైనటువంటి శ్లోకంగా మీకు మీ శరీరంలో ఓపిక ఉన్నంత కాలం నన్ను ధ్యానించండి నన్ను పూజించండి మీకెప్పుడైతే శక్తి తగ్గిపోతుందో అహం స్మరామి మద్భక్తం అప్పుడు ఆ భక్తుణ్ణి నేను తలుచుకుంటా నేను నా లోకానికి తీసుకుని వెడతాను నయామి పరమాం గతిం అంటాడు వరాహస్వామి. అత్యద్భుతమైనటువంటి కరుణ చూపించినటువంటి ఆ వరాహ జయంతి ఈ శ్రావణ మాసంలో పడడం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. అలాగే హయగ్రీవ జయంతి అని పౌర్ణమి నాడు విద్యా సకల విద్యా మూర్తి అయినటువంటి మహానుభావుడు మనకు చక్కటి వాక్శక్తిని ప్రసాదించేటువంటి ఆ విద్యావేత్త ఒక గంగా ప్రవాహాన్ని కూడా తక్కువ చేసేటువంటి వాగ్ధోరణిని వక్తలకి ప్రసాదించేటువంటి దైవతా మూర్తి ఆ హయగ్రీవుడు అవతరించినది కూడా శ్రావణ పౌర్ణమి నాడే అని చెప్తారు. పౌర్ణమి అనగానే ఎలాగా మహాలక్ష్మీదేవి యొక్క పుట్టినరోజుగా మాస తిరునక్షత్రాలు అని అంటాం మనం అది చేసుకుంటూ ఉంటాం అనేటువంటిది. సరిగ్గా శ్రావణ పౌర్ణమి నాడే రక్షాబంధము అని రాఖీ పండగ అని ఇవాళ మనం అనుకునేటువంటి పండగ సామాజికంగా ఆలోచన కాస్త అటు తిప్పాము అంటే సోదరి సోదరుల మధ్య ఉండేటువంటి ప్రేమని ద్విగుణీకృతమో ఇంకా త్రిగుణీకృతమో చేసేటువంటి అత్యద్భుతమైన ఒక బంధాన్ని సోదరి సోదరునకు కట్టడంలో అతని అండదండలు సర్వకాల సర్వావస్థలలో సోదరికి ఎలా లభిస్తాయి అని కొంతమంది ఆడపిల్ల ఇంట్లో ఏం తినకూడదు అనేటువంటి నియమాలు కలిగి ఉంటారు. అలాంటి వారు ఈ పూర్ణిమ నాడు సోదరి ఇంటికి వచ్చి ఆవిడకి కానుకలు సమర్పించి ఆమె చేతి ఆ చక్కటి భోజనాన్ని ఆరగించి వెళ్ళడము అనేటువంటిది సామాజికంగా ఆ సోదర భావాన్ని పెంచేటువంటిది సౌభ్రాతృత్వాన్ని పెంచేటువంటి అత్యద్భుతమైన పండగ ఆ పౌర్ణమి నాడే వస్తుంది అని. ఇంకా శ్రీకృష్ణ అష్టమి అనేటువంటి అత్యద్భుతమైన కృష్ణుడు పుట్టినటువంటి పండగ శ్రావణ మాసంలోనే వస్తుంది. శ్రావణ మాసమే ధన్యమాయరా రోహిణియే చరితార్థమురా అష్టమి తిది ఏ నోమునోచెరా జన్మాష్టమి ఏ నిలిచెనురా ఇలా దాన్ని గురించినటువంటి విశేషాలన్నీ మనకి చెప్తారు. అందులో ఆ కృష్ణాష్టమిని శ్రీకృష్ణ జయంతి అంటారండి. జయంతితో సా ప్రోక్త ఆ నక్షత్రాన్ని జయంతి అనే కృష్ణ దైవానికి ఒక్కడికే శ్రీకృష్ణ జయంతి అనేటువంటి పదాన్ని వాడతారు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఏ దైవానికి ఆ పదాన్ని ప్రయోగించడం లేదు అని మనకి పద్మపురాణం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాంటి నల్లనయ్య అవతరించినటువంటి రోజు అప్పుడే వస్తుంది. మరి నాగ చతుర్థులకి నాగ పంచమలకి కూడా చాలా విశేషమైనటువంటి ఉత్సవాన్ని జరిపేటువంటి ఆ కాలము కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. ఎందుకు నాగపంచమి చేస్తారు అంటే అంటారు ఈ నాగులన్నీ కూడా తల్లి శాపంతో బాధపడిపోతూ ఉన్నటువంటి వేళలో వీరందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన మీకేం పర్వాలేదు జనమేజయుడు చేసే సర్పయాగాన్ని ఆస్తికుడు అనేటువంటి మహానుభావుడు వచ్చి ఆపేస్తాడు అని మీకు రక్షణ కలుగుతుంది అని ప్రేమపూర్వకమైనటువంటి మనస్సుకి నిబ్బరాన్ని కలిగించేటువంటి సంతోష వార్తని ప్రకటించిన రోజు నాగ పంచమి అయింది. కాబట్టి ఆనాడు నాగదేవుడికి అభిషేకాలు చేయడము ప్రసాదాలు చేయడము ఉపవాసము ఉపవాసము అంటే ఎప్పుడు చెప్పుకుంటాం దగ్గరగా ఉండడము నా దైవాన్ని మనస్సులో ఎప్పుడు ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా అన్నీ ఒకెత్తు అయితే ఇందులో వచ్చే ఏకాదశులు రెండు కృష్ణపక్షం ఇటు శుక్లపక్షం రెండు పక్షాల్లో ఉండే ఏకాదశులు కూడా అతి పవిత్రమైనటువంటి ఏకాదశులుగా వాటికి ప్రత్యేక నామాలు అవన్నీ కూడా చెప్పారు. ఏకాదశి కంటే కూడా అతి పవిత్రమైన వ్రతం ద్వాదశి వ్రతము శ్రావణ ద్వాదశి చాలా గొప్ప పండుగ అని చెప్తారు అని. దీనికి మనకి చరిత్రలో పురాణాలలో ఉదాహరణలు కూడా చూపిస్తారు. నృగ మహారాజు అనేటువంటి ఆయన
దేవత చేత రక్షింపబడతాడు. ఆయన ఎప్పుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. మనకి ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం అనగానే రుక్మాంగదుడు అంబరీషుడు ఆ కథలన్నీ మనకి గుర్తుకు వస్తాయి. ఇక్కడ ఈ నృగ మహారాజుని ఒక స్త్రీ రక్షించిన తర్వాత అమ్మ నువ్వు ఎవరివి ఏమిటి అంటే నేను శ్రావణ శుక్ల ద్వాదశిని నిన్ను రక్షించడానికి వచ్చాను అని ఆవిడ రక్షించింది అని ఆ గాథని చాలా మంచి లోకానికంతటికీ కూడా మంచిని కలిగించేటువంటి పద్ధతిగా ఒక హితోపదేశంగా మనకి పురాణ వాంగ్మయం పద్మపురాణం బ్రహ్మాండ పురాణం ఒకటి చాలా బాగా చక్కగా వివరించి చెప్తోంది. అలాగే విశాలుడు అనేటువంటి రాజు ఈ శ్రావణ ద్వాదశి వ్రతాన్ని చేయడం వల్ల ఆయన తపస్సుకు మెచ్చి ఈనాటి బదరీ క్షేత్రం ఉందే దానికి విశాలానగరము అని ఆ రాజు పేర శాశ్వతమైనటువంటి నామం ఉంచారు అనేటువంటిది కూడా ఒకటి చెప్తారు. అంటే ఏమిటి అన్నమాట, ఈ వ్రతం చేసిన వారు శాశ్వతంగా కీర్తిని సంపాదించుకొనగలుగుతారు, శాశ్వతంగా భగవంతుని యొక్క రక్షణలో ఉండగలుగుతారు. పరమేశ్వరుడు పరమశివుడు బోళా శంకరుడు తనకి ఎవరైతే అభిషేకాలన్నీ చేస్తారో వారి జీవితాలన్నీ కూడా ఆనందాభిషేకాలు చేయడానికి వరాలు ఇచ్చినటువంటి కథలెన్నో మనం మంగళవారం దగ్గరికి వచ్చేటప్పటికీ అర్ధనారీశ్వరీదేవి ఆ గౌరీ మాత మాంగళ్య ప్రదాయినిగా ఇంకా శ్రావణం అంటే చూడండి వీధులన్నీ కూడా పసుపు కాళ్లతోటి గజ్జల గలగలగలతోటి కన్నపిల్లల ముస్తాబులతోటి అందమైన చామంతులతోటి అబ్బో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనకి అలాగ కళ్ళ ముందు పరిగెడుతోందా అన్నట్లుగా ఉంటుంది. అలా సామాజికంగా తీసుకున్నప్పుడు ఈ పేరంటాలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలవడం ఈ వ్రత విధానం ఉందే తాను ఎలా నియమనిష్టలతో ఉండాలి ఏవి ఏవి తాను నైవేద్యం చేయాలి ఏవి ఇతరులకు వాయినాలుగా ఇవ్వాలి పంటలు చాలా చక్కగా పండేటువంటి కాలం కాబట్టి ఈ శనగలు మొదలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా తీసుకువచ్చి నానబోసి అందులో మొలకెత్తేటువంటి ప్రేమ భావాల్లాగా మానవ జాతిలో కూడా ప్రేమ భావము చుట్టూ ఉండే సమాజంలో మానవ సేవలో మాధవుణ్ణి దర్శించేటువంటి ఆధ్యాత్మిక అర్థం అందులో ఇమిడి ఉంది అనేటువంటి అర్థాన్ని కూడా మనకి ఆ మంగళ గౌరీ వ్రతాల్లో చెప్తారు. తర్వాత మనం వింటున్నాం పెద్దలందరి వల్ల కూడా కాటుక చేయడాలు దాన్ని పెట్టుకోవడాలు అది సౌభాగ్యహేతు ఎలా అవుతుంది ఆవు నేతితో ఆ దీపం పెట్టి దాన్ని ఎలాగ తాము తీసుకుని ఇతరులకి ఇస్తారు తోరాలన్నీ ఇతరులకి ఎలా కడతారు అంటే మొత్తం పూజా విధానం అంతా కూడా ఒకటి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం రెండవది దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మూడవది అతి ముఖ్యమైనది మానసిక పరిశుభ్రత మనస్సులో ఏమాత్రం కూడా ఈర్ష్య అహంకారాలేవి ఉండకూడదు వాళ్ళమ్మో ఇన్ని కాసులు బంగారాలు కొనేసి ఇంతింత నగలు పెట్టి ఇంత లక్ష్మీదేవిని పెట్టి ఇలా పూజలు చేశారు అటువైపు మనస్సు ఆ ఆశల వైపు లోభాల వైపు మనస్సు ఏమాత్రం అటు తిప్పి చూడకూడదు అనేటువంటి చక్కటి ఉపదేశం ఈ కథలో మీరు ఎన్నైనా పెట్టండి. పసుపుతోటి చక్కటి అమ్మవారిని తీర్చిదిద్ది దానికి కుంకుమ బొట్టును పెట్టి పూజ చేయడం అనేటువంటిది అతి ముఖ్యమైన అంశంగా చెప్పడంలో ఉద్దేశం అది. అంటే డబ్బు ఉన్నవాళ్లే చేసుకోగలుగుతారేమో లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే ఆలోచనకే తావులే ఎందుకంటే ఆవిడ జగన్మాత మనం అందరం ఆవిడ యొక్క సంతానం అందువల్ల ఈ అమ్మని పూజించుకుని ఈ అమ్మని పూజించుకోవడాల్లో తిథులేమిటి వారాలేమిటి వర్జాలేమిటి మూఢాలేమిటి ఏవి లెక్కకి రావండి ఇది ఒక్కటి కూడా లెక్కకి రాదు. ఎందువల్ల అంటే అమ్మ పూజకి ఏం అడ్డుంటాయి ఏ అడ్డు ఉండదు పిల్లలు అమ్మని చాలా ఆనందంగా పూజ చేసుకుంటూ ఉంటారు అని కాబట్టి అంత విశిష్టమైనటువంటి ఆ మంగళవారం నోము మంగళ గౌరీ నోముల్ని చేసుకుంటాం. ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చామనుకోండి అన్ని శుక్రవారాలు కూడా మనం ఒక వైభవ లక్ష్మి వ్రతం చేసినట్టు అష్టలక్ష్మి వ్రతం చేసినట్లు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పౌర్ణమికి ముందున్నటువంటి శుక్రవారం వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేయాలి అని చారుమతి అనేటువంటి ఆవిడ కథని బట్టి మనం ఆ వరలక్ష్మి వ్రతం కథని చదువుకుంటూ ఉంటాం కదా. ఆవిడకు వచ్చిన సంపదలు చూడండి, ఒక ప్రదేశ ప్రదక్షిణకి కాళ్ళకి అందెలు వచ్చాయి, ఒక ప్రదక్షిణకి ఒళ్ళంతా బంగారు నగలు వచ్చాయి, ఒక ప్రదక్షిణకి ఆ వాహనాదులన్నీ కూడా పూజ చేసిన వారందరికీ కూడా లభ్యాలయ్యాయి. అంటే
అమ్మ కటాక్షం అలా వర్షిస్తుంది. శ్రావణ మాసం భాద్రపద మాసం వర్షాన్ని ఇచ్చేటువంటి వర్ష ఋతువు కదండి. అందువల్ల వర్షం ఎలాగైతే అలాగా కిందకి భూమి మీదకు కురుస్తుందో, భూమాత ఆ వర్షాన్నంతటిని స్వీకరించి చాలా చక్కటి పంటలన్నిటినీ కూడా మనకిచ్చే అనుకూలమైనటువంటి కాలంగా చెప్తారు. అసలు ఏ రోజుకి ఆ రోజే ఇలా విశిష్టతను చెప్పుకుంటూ మనం వెళితే ఇందులో చివరి అమావాస్య వస్తుందా? ఈ పోలాల అమావాస్య గురించి ఎంత వైభవంగానో చెప్తారండి. పోలాల అమావాస్యకి మళ్ళీ కంద పిలకని తీసుకొచ్చి పూజ చేస్తారు అని. ఏమిటండి సామాజికంగా ఈ కంద పిలకకి ఈ అమావాస్యకి ఈ శ్రావణ మాసంకి సంబంధమో అనుకుంటాం మనం. కంద చాలా తొందరగా పక్క పక్కన పిలకలు చేసి బాగా అభివృద్ధి చెందేటువంటి దుంప జాతి. అలా మన వంశము కూడా గబ 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 తొందరగా వంశాంకురాలతోటి పిల్లా పాపలతోటి కళకళలాడిపోతూ ఉండాలి అనడానికి గుర్తుగా ఆ కంద పిలకని తీసుకొని వచ్చి, పిలకలు వేసిన కంద దుంపను తీసుకొని వచ్చి దానికి ఇవన్నీ కూడా అలంకరింప చేసి దాని మీద వస్త్రాన్ని చుట్టి ఆ పక్కనే వరి కంకను కూడా పెడతారండి. ఎందుకంటే పంటలకి వాటికి కూడా ఈ శ్రావణ మాసం మనం చక్కగా నీరు పడడం వల్ల భూమి అంతా కూడా ఆర్ద్రీకృతం అవ్వడం వల్ల కొత్త కొత్త పంటలన్నిటినీ కూడా మనం వేసి, ఇందాక చెప్పుకున్నాం శనగలు మొదలైనటువంటి ధాన్యాలన్నిటినీ కూడా మనం తీసుకొని వస్తామే, అలా పంటలకన్నిటికీ ప్రతీకగా దేశం సస్యశ్యామలంగా ఉండడానికి ప్రతీకగా ఈ అందమైనటువంటి వరిని కూడా కొంతమంది అక్కడ పెడతారు పూజలో అనేటువంటిది. ఇంకా లక్ష్మీదేవి దగ్గరికి పూజ దగ్గరికి వచ్చేటప్పటికీ మన అందరం కూడా డబ్బు ఎవరికక్కర్లేదండి. ప్రపంచంలో అన్ని సంపదలు అందరికీ కావాలి. ఐశ్వర్యం డబ్బు అంటే మనం ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటే ధనరూపంగా ఉండేది ఒక్కటే అని అనుకుంటాం. కానీ ఇది అష్టైశ్వర్యాలు అని ఒక మాట. ఆ అష్టైశ్వర్యాలనే అష్టలక్ష్మి రూపంగా మనకి ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి. ఈ శ్రావణ మాసం పూజని గనక మనం చేశామంటే అనేటువంటి ఒక వైశిష్ట్యం ఇందులో దాగి ఉంది అని చెప్తారు. అంటే ఇల్లంతా పిల్లలతోటి కళకళలాడుతూ వాళ్ళ ఆడుతూ పాడుతూ తిరుగుతుంటే పెద్దలు మురిసిపోయే ఆనందం ఒక సంపద అవుతుంది. పంటలన్నీ చక్కగా పండి సస్యలక్ష్మి ఇంటికి వచ్చి ఆనందాన్ని చూపించడం, వైభోగానికి ప్రతీకగా నిలవడం అనేటువంటిది ఒక సంపద అవుతుంది. వాహనాలన్నీ కొనుక్కోవడం, ఆనందంగా తిరగడం మనం ఇవన్నీ కూడా ఒక సంపద అవుతుంది. విద్య రావడము అనేటువంటిది, విద్యాలక్ష్మి ఎన్ని ఉన్నా పొట్టకొస్తే అక్షరం లేదండి అంటే ఏమైపోతాం. అందువల్ల విద్యను ప్రసాదించేటువంటి తల్లి, ఇలాగ అష్టరూపాత్మకమైనటువంటి లక్ష్మీ ప్రసాదాన్ని ఒక వరలక్ష్మీదేవి తాను అష్టరూపాత్మకంగా ప్రసాదించడము అనేటువంటిది ఈ శుక్రవారపు వరలక్ష్మి పూజలో ఉండేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. అంటే ఒక మనిషి సమాజంలో సుఖ సంతోషాలతోటి ఓలలాడుతూ ఉండాలంటే నేనొక్కడిని ఉంటే సరిపోదు. మన భారతీయ సంస్కృతి ఎంత అందమైన సంస్కృతి అండి. అది ఏమంటుంది, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకాలన్నీ కూడా చాలా ఆనందంగా ఉండాలి అని అంటుంది. కాబట్టి ఇందులో ఏ పండగని మీరు తీసుకోండి, ఆ ఒక్కొక్క పండగ సమాజానికి ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ వస్తుంది. ఆ సందేశాలన్నీ మనం గనక ఆచరించామా, మనం బాగుంటాం, ఇతరులను బాగుండనిస్తాం. కాబట్టి ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ పండగలు మానవ జాతి యొక్క ఆనందం కోసం, ఇహ పర ఆనందం రెండింటినీ ప్రసాదించడం కోసం ఏర్పడిన అత్యద్భుతమైనటువంటి పండగ మాసము శ్రావణ మాసము అనేటువంటిది. కాబట్టి అందరూ కూడా చక్కగా శ్రావణ మాసం అంతా మంచి ఆ ఉత్సవాలు వచ్చిన పండగలన్నిటినీ కూడా చేసుకోండి. సోదరులతో కలవండి, బంధుమిత్రులతో కలవండి. సాంఘికంగా అందరికీ ఇచ్చిపుచ్చుకోవడాలు, వాయనాలు, ప్రేమ లతలని అలా పాకించండి. ఈ ప్రపంచమంతా కూడా భారతదేశానికి ఒక మార్గదర్శక దేశంగా ఎప్పటి నుంచో ఉన్నది.